శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారిగా మారిన వారి జీవన విధానాన్ని శాకాహారిగా మారిన తర్వాత వచ్చిన వారిలోని మార్పులను మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఈరోజు మనకు శాకాహారం యొక్క విశిష్టతను శాకాహారంతో మారిన తర్వాత వారి అనుభవాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హిమాలయన్ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించి నడిపిస్తున్న మీర్పేట సీనియర్ పిరమిడ్ మాస్టర్ శోభా మేడం గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే సార్ ముందుగా మన ధ్యాన గురువు అయిన పత్రి సార్కి పత్రి మేడంకి నా ఆత్మ ప్రణామాలు అలాగే ఈ పిఐఎంసి ఛానల్కి ధన్యవాదాలు అలాగే ఎంఎల్ రామ్ సార్ మీరు నాకు ఇంటర్వ్యూ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది నా కళ నెరవేరింది అనుకోవాలి మిమ్మల్ని టీవీలో చూస్తున్నప్పుడల్లా అనుకునేదాన్ని నేను కూడా ఒకరోజు తోటి ఇంటర్వ్యూ చేయబడాలని థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన వండర్ఫుల్ మేడం మేడం మీరు శాకాహారిగా ఎప్పుడు ఎలా మారారు మేడం టూ థౌజండ్ ఫైవ్ ఆగస్ట్ ఆ నెలలో మా పెద్దబ్బాయి మ్యారేజ్ అయ్యింది అంతకంటే ముందు నుండి నాకు ఎందుకో నాన్ వెజ్ వద్దని అనిపించేది కానీ ఇంట్లో అందరూ ఒక రకంగా ఉండి నేను ఒక్కదాన్ని అంటే వీలు పడదు కదా సాధారణంగా అయితే మా బాబు రిసెప్షన్ అప్పుడు వద్దురా ఎందుకు ఎన్నెన్న స్వీట్స్ అవి ఇవి పెట్టుకుందామంటే నా పెళ్ళి కదా మా ఫ్రెండ్స్ వస్తారు ఎవరో ఎవరో వస్తారు కదా ఎందుకు లే అని అంటే ఓకే అని నేను యాక్సెప్ట్ చేశాను ఇంకా దాని తర్వాత కూడా నాకు ఎందుకో నచ్చలేదు అంతకంటే ముందు మా అత్తగారింట్లో ఒకసారి దాన్ని కట్ చేశారండి అప్పుడు నేను త్రీ మంత్స్ అసలు భరించలేక తినలేదు ఇక తర్వాత మామూలుగా అయిపోయింది అప్పుడు ఆ ప్రపంచకం జీవితంలో అలా ఉండిపోయాను అప్పుడు బీజం పడింది అనుకుంటున్నాను నేను దాని తర్వాత ఇది సంఘటన జరిగింది దీని తర్వాత ఏమైందంటే టూ థౌజండ్ ఫైవ్లో ఈ సంఘటన జరిగాక మా అబ్బాయి రిసెప్షన్ అది అయిపోయాక టూ థౌజండ్ సిక్స్లో ఇంకా రామ్ దేవ్ బాబాయ్ స్పీచెస్ వినడము నేను యోగాది చూసుకోవడము యోగాలు కొంచెం చెయ్యడము అది కంటిన్యూ డైలీ చేసేదాన్ని టెన్ టు ఎలెవన్ అలా ఒకరోజు ఆయన చెప్పారు హిందీలో స్పీచ్ ఉంటుంది ఆపుకో నాన్ వెజ్ ఖానా అయినా ఏ కట్టుకోరో అన్నారు ఫస్ట్ ఏ కట్టుకోరో అని ఏంటి అని అనుకున్నాను ఏ ఏ కట్టుకోరో పైలే ఉసుకో అచ్చా మసాలా లాగా ఫ్రై కరో ఖాలో దూసరేది నా ఖాన అయినా ఏబీ కట్ కరో ఇవి వింటుంటే ఇంకా నాకు లోపల నుండి ఇలా వచ్చేస్తుంది 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 ఏంటి అబ్బాయిని నేను ఇలా చెప్తున్నాను ఇంకా ఆ రోజు మొత్తం స్పీచ్ విన్నాను ఇంకా దాని మీద అవగాహన ఇక ఆలోచన మొదలైన ఎందుకు నీ ఇలా అన్నాడు మరి ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ లేనిది ఆయన అంత పెద్ద మనిషి స్పీచ్ ఇవ్వలేడు కదా ఇంకా ఆ రోజు అది అయిపోయింది నాది యోగా అయిపోయింది అంత అయిపోయింది ఇక ఆలోచిస్తూ ఆలోచిస్తూ కూర్చున్నాను మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వన్ అయింది మావారు డిఆర్డీఎల్లో వర్క్ చేస్తారు కాబట్టి ఆయన ప్రొద్దునే వెళ్ళిపోయారు ఆఫీస్కి లంచ్ బాక్స్ కట్టించాను ఒక పప్పు కర్రీ పెరుగు ఆ ఏదేదో ఉంటుంది కదా అది కూడా నాకు ఆ రోజు తినబుద్ధి కాల అసలు అన్నం జోలికి పోబుద్ధి కాల అంత లోపల నుండి తిప్పేస్తుంది ఏదో ఏదో అవుతుంది సరే ఏదో తిందామని కాస్త తిన్నాను ఇంకా అలానే ఉన్న ఆలోచన నన్ను అస్సలు వదులుతలేదు సబ్జెక్టు బాగా లోపల లోపలికి మొత్తం మొత్తం అంటే అలా ఇంకా ఫైవ్ థర్టీకి వారు వచ్చారు బండి లోపల పెట్టారు వచ్చారు గుమ్మంలో అడుగు పెడుతూనే మనం నాన్ వెజ్ తినటం లేదని ఒకటే మాట చెప్పేశాను నేను ఏ ఎందుకు అని అన్నారు రామ్ దేవ్ బాబా ఇలా చెప్తున్నారు ఇంకా నాకు అది భరించరాకుండా అయిపోయింది నేను అయితే వద్దని చెప్తున్నాను ఎందుకంటే ఆయన ఒక ఆయన మానేస్తే నాకు ఈజీ కదా మానేయడానికి అని ఇంకా అంటే నువ్వు ఓకే అంటే ఓకే అని అన్నారు మావారు దానికి మాత్రం వెంటనే యాక్సెప్ట్ చేసేస్తారు మావారు డాక్టర్ కానీ ఇటువంటి అన్నీ ఓకే అంటే మేము గుడ్డుతో సహా అప్పుడే మేడం తర్వాత అలా అలా మామూలుగా గడుస్తుంది మా కోడళ్ళిద్దరు వెజిటేరియన్ ఎవరిదైతే రిసెప్షన్ అయింది అన్నాను మా పెద్ద బాబు వాళ్ళ మిస్సెస్ ఆమె వెజిటేరియన్ కాబట్టి మా ముగ్గురిది ఒక పార్టీ అయిపోయింది వాళ్ళు మీరు చేసుకుంటారు ఆమ్లెట్ మీ ఫ్రయింగ్ ప్యాన్ మీది మీరు ఏమైనా చేసుకుంటారు అన్న స్థితికి వచ్చింది అబ్బో మమ్మీ ఊరుకోవద్దు వద్దు లేని వాళ్ళది వాళ్ళు చేసుకొని వాళ్ళది వాళ్ళు గిన్నెలు గడి పెట్టారు మళ్ళీ నేను వాడుకునేది కాదు ఏది అప్పుడే అలా ఉన్నాను అది నాకు తెలియలే కానీ తర్వాత ధ్యానంలోకి వచ్చినాక టూ థౌజండ్ ఎయిట్లో ధ్యానంలోకి వచ్చినాక దీని వెనకాల ఇంత రహస్యం ఉంది అన్నది నాకు అప్పుడు అర్థమైపోయింది కాబట్టి అంటే నేను అనుకునేది ఏంటంటే ధ్యానం అక్కడ రెడీగా ఉంది నీ కొరకు నువ్వెప్పుడు రెడీగా అవుతావు అన్నట్టు యూనివర్స్ నాకు స్టార్ట్ చేసింది నా బాడీకి రెడీ కావాలి కదా అది ఆధ్యాత్మికతకు దగ్గర దగ్గర కావాలంటే అది అది వదలాలి అది వదిలాక దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటాక నేను ధ్యానంలోకి వచ్చాను దాదాపు టూ ఇయర్స్ అనుకోండి జూన్ టూ థౌజండ్ ఎయిట్లో లో ధ్యానంలోకి వచ్చాం అయితే అప్పటి వరకే ఈ బాడీ అంతా ఆల్మోస్ట్ క్లీన్ అయిందని నా అనుభవం ఎందుకంటే మన ఆలోచనలు మారిపోయినాయి ఆచారాలు వ్యవహారాలు అన్ని మారిపోయినాయి ఈ పాత్ర శుద్ధి జరిగింది మెయిన్ అది పాత్ర శుద్ధి జరిగింది ఆ మేము ఈ శరీరాన్ని ముందు శుద్ధి చేసింది చేసిన తర్వాత ఇక పాటు నీవు గత జన్మల చేసి ఇంకా ముందుకు వెళ్ళిపో అన్నట్టు ధ్యానం నా దగ్గరకు వచ్చింది నేను ఎక్కడికి వెళ్ళలేదు ఈ మీర్పేట మాస్టర్ వెంకటేశ్వరరావు వాళ్ళు గ్రూప్ ఉంది కదా ముందు వాళ్ళు మా త్రివేణి నగర్లో ధ్యానం పెడతామని వచ్చారు అప్పుడు నేను మహిళా మండలి జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నా కాబట్టి ఏదన్న ఉంటే అప్రోచ్ అవుతారు కదా సరే అని అన్నాము అంటే అప్పటికి అవగాహన లేదు ఏంటంటే ధ్యానం అని అంటుండ్రు ఏదో మన మహిళా మండలి నాలుగు రోజులు వాడుకొని వెళ్ళిపోతారేమో అనుకున్నాను అలా వన్ వీక్ క్లాసులు అయిపోయినాయి వన్ వీక్ క్లాస్లో నేను ఫస్ట్ డే సెకండ్ డే వెళ్ళాను థర్డ్ డే ఇంకా ఫస్ట్ డే అసలు ఏమీ అర్థం కాల సెకండ్ డే కూడా అర్థం థర్డ్ డే మాత్రం ఎనర్జీస్ బాగా ఫ్లో అయిపోయాయి తెలుస్తుంది ఇక్కడ ఏదో వినిపిస్తుంది కానీ లలిత్ ప్రసాద్ సార్ వీళ్ళంతా ఏమి కాదు ధ్యానంలో మీరేం భయపడద్దు ఏదైనా ఏం కాదని ఒకటి గట్టిగా చెప్పారు ఆయన అయితే మరి మాకు కావలసిన మనిషి ఆయన ఎందుకు అబద్ధాలు అయితే చెప్పారు కదా అని అనుకొని నేను ఇంకా అలానే కూర్చోను ఈ రెండు మోకాళ్ళలో షాక్ కొట్టింది మూడు సార్లు అంతా అంటే ఎనర్జీ ఫ్లో అయిపోయి అలా అయింది ఇంకా మనకు జరిగిన అనుభవం మనం వేరే వాళ్ళకి చెప్పొద్దు నెగటివ్ చెప్పొద్దని ఫోర్త్ డే నేను డుమ్మ కొట్టేశాను మరి మేడం ఇప్పుడు ధ్యానం అంటే మీరు ఒక శాకాహారిగా ఉండడం వలన తొందరగా ఎనర్జీ తీసుకోగలిగారు అది ఇప్పుడు అక్కడ ఇది మొత్తం టోటల్ సారాంశం అది 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 జరిగింది మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్ తో భాగస్వాములు కండి ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నం ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో డబల్ నైన్ త్రీ టూ సరే మేడం మీరు ఇంత చేసుకుంటూ వచ్చారు శాకాహారీ అయినాక ధ్యానం అందింది బాగుంది మేడం అసలు శాకాహారమే ఎందుకు తినాలంటారు శాకాహారం ఎందుకు తినాలంటారు అంటే మనిషి దేహం అసలు శాకాహారానికి సంబంధించింది ఆ సృష్టికర్త చేశాడు అయితే మనిషి అలవాటు ఎందుకు పడ్డాడు అంటే వెనకట అది అడవులు తగలబడడం దాంట్లో మృగాలు చనిపోవడం కాలడం అది తీసుకొని వాడు ఆదిమానవుడు తిన్నాడు మెల్లిగా మెల్లిగా మనిషికి అలా అలవాటైంది అది కాకపోతే అసలు మనిషి మనిషిలాగానే ఉండేది ఒకటి తర్వాత శాకాహారంలో అంటే ప్రతిదీ మనకు పప్పు దినుసులు ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి ఏది సిట్రస్ సిట్రస్ ఫ్రూట్స్ ఉన్నాయి విటమిన్ సి అవి తీపి పండ్లు ఉన్నాయి వగర్ పండ్లు ఉన్నాయి అంటే మనకి శరీరానికి ఏవేవి కావాలో అవన్నీ పండ్లు ఫలాలు అన్నీ మనకు దీంట్లో ఉన్నాక అవి మన శరీరం అరిగించుకోవడానికి అనువుగా తయారు చేశారు కాబట్టి అవి మనం తీసుకోవాలి తర్వాత మన పండ్లు కూడా ఆ రచన ఇవి తినడానికి అనువుగా ఉన్నాయి మాంసం తినడానికి అనువుగా అస్సలు లేదు కాక లేదు అంతే కానీ మనము మనుషులము భగవంతుడు బుద్ధి ఇచ్చింది వక్రంగా ఉపయోగించుకున్నాము అంతే అంటే మేడం మార్చాల మనం అప్పుడు ఆల్టర్నేట్స్ లేకపోవడం వల్ల తిన్నారు ఇప్పుడు ఎన్నో ఆల్టర్నేట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకోవాలా అంటారు మీరు అంతే వండర్ఫుల్ ఇప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి మనం పది మందికి తినేటట్టు చేయాలి అంతే వండర్ఫుల్ మేడం ఖచ్చితంగా శరీరానికి మనస్సుకి భావాలకి ఎలాంటి ప్రభావం ఉంటుంది మేడం శరీరం శాకారంతో అది ఖచ్చితంగా ఉంటుంది శాకారం తిన్నాక మనకి టూ అండ్ హాఫ్ నుండి త్రీ అవర్స్లో అది సాధారణంగా అరిగిపోతుంది మొత్తం ఆకురలే కానీ పప్పులే కానీ పెరుగు కానీ ఇలాంటివన్నీ అదే అది తింటే మాత్రం మనకి అరగదు దాంతో చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ దీంతో మనము ఈ శాకారం తీసుకున్నామంటే చాలా చురుకుగా ఉంటాం ఒకటి ఏ పని అయినా కానీ ఫాస్ట్గా చేయగలుగుతాం ఆలోచించేంత కూడా మనకి టైం ఉండదు ఎస్ నేను అంటాం అంత ఫాస్ట్నెస్ వస్తుంది ఆలోచించేంత మనకి టైం కూడా ఉండదు అదేనా అదేనా ఓకే నో ప్రాబ్లం ఓకే ఇట్స్ ఆల్ రైట్ మరి దానికి సార్ కూడా చెప్పాడు కదా ఏది కూడా లేదు అని అనకూడదని అది స్టార్టింగ్ లోనే ఇంకా జీర్ణం అయిపోయింది దాంట్లో రైట్ సార్ ఒకటి చెప్పాడు నువ్వు ధ్యానివి కాకపోయినా పర్వాలేదు కానీ ముందు శాకారివిగా అన్నట్టు అది నాకు బాగా నచ్చింది వండర్ఫుల్ మేడం నేను అదే చాలా మందికి చెప్తున్నాను ఎస్ ఒక మహిళా మండలి సెక్రటరీగా ఒక మహిళా మండలి లీడర్గా మహిళా మండలి లీడర్గా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు అయితే మీ అనుభవం ప్రకారంగా మేడం ఒక మహిళ శాకాహారిగా మారితే ఏం జరుగుతుంది మేడం ఒక మహిళ శాకాహారిగా మారడం అంటే ఇల్లు మొత్తం మార్చగలుగుతుంది ఎస్ అంటే వీలైనంత మంటకు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ ఎన్న పెట్టుకోండి అంతవరకు మార్చగలిగే ఛాన్స్ ఆమె దగ్గర ఉంటుంది ఫస్ట్ థింగ్ చెప్పడము ఓపి కొద్ది చెప్తుంది సహనంగా ఉంటుంది ఇలాగ నాన్న ఇలా ఉంటుంది దీంతో చెప్పగలుగుతుంది అది కూడా వినప్పుడు వాళ్ళు బయట తింటే తింటారు నో ప్రాబ్లం కానీ వాళ్ళు మారుతారు సంకల్పం మాత్రం ఆమెకు చాలా ఉంటుంది ఒక మహిళకు ఒక ఉమెన్ పవర్ స్ట్రాంగ్గా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో సంకల్పం గట్టి ఉండి అది సంకల్పం మనం విశ్వ ప్రణాళికకు వాడుతున్నందుకు అది ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతుంది ఇది నా అనుభవంలో జరిగింది మా కోణ్లిద్దరు శాకాహారులు మా మనవలు మనవరాలు శాఖహారి మా ఇద్దరు ఏదో పార్టీస్ అవి రిసెప్షన్లు అయితే ఇంకా వాళ్ళు తప్పదు అక్కడ తింటారు కానీ ఇళ్ళల్లో తెచ్చుకొని వండడం అంటూ ఉండదు వండర్ఫుల్ నేను చెప్పేశాను మీరు అలా వండుకుంటే మీ ఇంట్లోకి వచ్చి నేను తినను అని చెప్పాను అంతే వెల్లుల్లి కూడా వాళ్ళు మామూలుగా తింటారు నాకు మాత్రం అది వెయ్యరు మీరు తినరు కదా అని వెయ్యము మీరు తినేదే వేస్తామని అంటే వెల్లుల్లి తినద్దు అంటారు కదా ఎందుకని మీ అనుభవ జ్ఞానం చెప్పండి అంటే వెల్లుల్లి తింటే రజోగుణం ఎక్కువ పెరుగుతుంది అండి అది తినొచ్చు ఎప్పుడు మెడిసిన్ లాగా కొంచెం తిన్నప్పుడు దాన్ని ఆయుర్వేదిక్గా హెల్ప్ అవుతుంది కానీ మనకి ఆడవాళ్ళకి అలాగే పోపులో ఇన్ని వెయ్యాలా ఇన్ని వెయ్యాలా స్మెల్ బాగా వస్తుంది మా ఆయన అలా తింటాడు మా బాబుకి ఇది ఇష్టమని ఇన్నిన్ని వేస్తూ ఉంటారు మెల్లిగా మెల్లి మెల్లిగా అది రజోగుణానికి దారి తీస్తుంది రజోగుణం పెరిగిందంటే మాంసం తినాలి మద్యం తాగాలి రకరకాల పండ్లు చేయాలి కోరికలు ఎక్కువైపోతుంది అంటే మనిషిని ఒక మనిషిగా ఉండకుండా అంటే మనిషి తత్వం ఏదో ఆ తత్వంలో ఉండకుండా వేరే రకంగా ప్రేరేపిస్తుంది అనుకుంటాం మనిషి అంటే మానవుడిగా ఉండాల్సిన తత్వాన్ని కాకుండా రాక్షసత్వాన్ని ప్రకోపిస్తుంది అందుకోసం వెల్లుల్లి తినరాదు మేడం ఎగ్ మాంసాహారమా మాంసాహారం ఖచ్చితంగా చాలా మంది శాకాహారమే కానే కాదు కానే కాదు ఈవెన్ నేను ఊర్లలో చూశాను మా మామయ్య గారు కోళ్లను పెంచేవారు అది ఒక్కొక్కటి పిల్ల అవుతుంది ఒక్కొక్కటి పిల్ల కాని అది అసలు ఓపెన్ చేస్తే అప్పుడు నా ఏజ్ చిన్నది నాకు ఎయిటీన్ ఇయర్స్ వరకే మ్యారేజ్ అయింది అవన్నీ చూసేదాన్ని దాంట్లో ఆ బ్లడ్ గీతలు కనిపించేదండి మరి బ్లడ్ మనుషులకు జంతువులకే కదా ఉండేది చెట్లకు ఉండదు కదా చెట్లతోటి వచ్చినాయి మాంసాహారం కాదు ఇవి ఏది వచ్చినా కానీ మాంసాహారం కిందికి వస్తుంది ఖచ్చితంగా అది మాంసాహారం రైట్ మేడం ఇప్పుడు జీవం తీస్తున్నాం జీవం తీస్తున్నాం కాబట్టి తినొద్దు అంటారు శాకాహారంలో కూడా జీవం ఉంది కదా అది కూడా తీస్తున్నట్టే కదా అని వాదించే వాళ్ళకి మీ సమాధానం అవును వాళ్ళు వాదిస్తారు ఎందుకంటే వాళ్ళకి మనం తక్కువ చేయాలనే ఫస్ట్ థింగ్ వాళ్ళకు ఉంటుంది ఏదైనా చేసి వీళ్ళని ఓడించాలి నాన్ వెజే గొప్పదని చెప్పాలనే వాళ్ళ ఇంటెన్షన్ అది వాళ్ళకి నేను ఏం చెప్తానంటే ఇప్పుడు ఒక కోడిని కట్ చేసాం మనము దాన్ని మళ్ళీ అతకబెట్టి తతుకుంటుందా స్టిచ్చెస్ వేస్తే దాని ప్రాణం వస్తుందా రాదు కదా ఒక తోటకూర కొంచెం పెద్దగా అయింది దానికి ఒక రెండు బ్రాంచెస్ మనం కట్ చేసాము మళ్ళీ నాలుగు రోజులకు ఇంకా నాలుగు చిగురులు వస్తాయి ఇంకా ఎక్కువ హ్యాపీగా వస్తుంది వస్తాయి ఎందుకంటే అది కూడా అనుకుంటుంది నేను మనుషులకు ఉపయోగపడుతున్నా సూర్యరశ్మి తీసుకుంటుంది అది దాంతో అది పెరుగుతుంది అది మన కూరకు ఆహారం సృష్టించారు కాబట్టి దాని పని అది చేస్తుంది మన పని మనం వండుకొని తింటున్నాము కాబట్టి అది హ్యాపీగా ఉంటుంది దాంతో వచ్చే బలం తోటి మనం హ్యాపీగా ఉంటున్నాం కానీ వాళ్ళ వాదన అది హండ్రెడ్గా థౌజండ్ పర్సెంట్ రాంగ్ 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 ఎన్ని ఎన్ని ఫ్రూట్స్ తీసుకున్నా మళ్ళీ ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి హ్యాపీగా ఇస్తుంది అది అంతే తీసుకుంటే హ్యాపీగా ఉంటుంది కానీ ఒక జంతువు హ్యాపీగా చనిపోదుగా జంతు చనిపోవడం అంటే దాని వెనకాల చాలా కథ ఉంది అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది చెప్పండి అలా ఉంది షార్ట్కట్లో చెప్పండి షార్ట్కట్లో చెప్ప ఒక జంతువు ముందు పెంచుతాము పెంచుతాది పాపం చాలా సంతోషంగా ఉంటుంది సింపుల్గా ఇళ్ళల్లో ఊర్లలో చూసింది కోళ్ళని పెంచుతారు పెంచినాక అది బాగానే ఉంటుంది రోజు అది మనము కడిగేసినాయి అవి ఇవన్నీ తింటుంది పెరుగుతుంది ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చేసారు చుట్టాలు వస్తే దానికి సిక్స్త్ సెన్స్ మంచి పని చేస్తుంటుంది ఎందుకంటే అవి మనకంటే ఎక్కువ లెవెల్ ఉంటాయి చెప్పాలంటే అది అనుకుంటుంది వీళ్ళు ఎవరు వచ్చారు మరి నేను ఉంటానా పోతానా ఉంటానా పోతా దానికి భయం మొదలవుతుంటుంది మనం ఒకసారి భయపడితే మనకి లోపల వైబ్రేషన్స్ చేంజ్ అవుతాయి హార్మోన్స్ సీక్రేషన్ వేరేగా ఉంటుంది ఆ భయం కొద్ది వచ్చేటి లోపల సీక్రేషన్స్ సీక్రేషన్సే మారిపోతాయి అప్పుడు ఏమవుతుంది అది అంటే నెగటివ్ కదా అవి హార్మోన్స్ ఇంకా దానికి అలానే ఉండి అది కట్ అవుతుంది కట్ అయ్యాక మనం వండుతాము కుక్కర్లో పెట్టి ఉడకబెడతాము పసుపు వేస్తాము ఏదో వేస్తారు అన్నీ వేసి కడిగినా కానీ అది ఎక్కడికి పోదు ఎందుకంటే అది భయం కొద్ది వదిలిన ఆ వైబ్రేషన్స్ అలానే ఉండిపోతాయి అంటే వైబ్రేషన్ రూపంలో అందులోనే స్థితమై ఉంటాయి ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి అవి ఎక్కడికి పోవు కదా ప్రేమగా పెంచిన జంతువుని అలా చేస్తుంటే అది ఎంత ఫీల్ అవుతుంది చూడండి అప్పుడు ఆ వైబ్రేషన్స్ తోటి అది వదిలిన ఆ ఎనర్జీ అంతా దాంట్లో ఉంటుంది కాబట్టి అప్పటి మట్టుకు మసాలా వేసి దట్టించి అది తింటే పెట్టినోడు మంచిగానే ఉన్నాడు తిన్నోడు మంచిగానే ఉన్నాడు అనుకుంటారు కానీ ఒక్క జంతువు కట్ చేసిన మీద అంటే మనం బయట నుండి తెచ్చుకున్న ఏడుగురికి పాపం వస్తుంది నేను విన్నాను అప్పటి నుండి ఇవే టీచింగ్స్ నేను మా దగ్గర వాళ్ళందరూ అందరు చెప్పండి మేడం ఏడుగురు ఎవరు ఏడుగురు అంటే ఫస్ట్ పెంచినోడు పెంచినాక దాన్ని తీసుకుపోయి హోల్సేల్గా ఏదో అక్కడ అమ్మేస్తారు వాడు మళ్ళీ కట్ చేస్తాడు మళ్ళీ వాడు చిన్న రిటైలర్ దగ్గరికి వస్తాడు నలుగురు అయిపోయి రిటైలర్ దగ్గరికి వెళ్ళి మన ఇంటి యజమానో అమ్మనో ఎవరో ఒకరు పోయి తీసుకొస్తారు వాళ్ళు ఇంటికి వచ్చాక కడిగి మంచిగా చేసి వండుతారు ఓకే అంత వంట అయినాక వడ్డిస్తుంది కదా మీరు నాకు ఇష్టం కాబట్టి రెండు ముక్కలు వేసుకొని మంచిగా పెడుతుంటాం కదా మరి వీళ్ళంతా కలిసి ఏడుగురు అయ్యారు కదా సార్ లెక్క పెట్టండి అందరూ శిక్ష అంటారా ఖచ్చితంగా అదే మేము మేము కోయ కోయట్లేదు కదా మాకెందుకు శిక్ష అనుకుంటారు మరి మీరు తింటేనే కదా వాళ్ళు కోస్తున్నది అది మేడం ఇంకొక తినకపోతే వాడు నాకు లాస్ వస్తుందని వాడు ఆ బిజినెస్ అమ్మ అంటాడు కదా అదిగా అదిగా చేయాలి మనం అందరం పత్రిసార్ చెప్పింది కదే షాకారుగా మారండి 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 అని పాపం ఆయన ఉన్నన్ని రోజులు చెప్పాడు అందుకొరక నాకు అది బాగా నచ్చింది ధ్యానం చేయకపోయినా పర్వాలేదు కానీ ఫస్ట్ షాకారిగా నువ్వు మారు అని అలా నేను కొందరిని చేశాను మరి ఇంకొక అంటే సృష్టి చేపించింది నా ద్వారా నేను అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి ఇంకొక వాదన వినబడుతూ ఉంటుంది మనం తినకుండా జంతువులను వదిలేస్తే అవి పెరిగిపోతూ ఉంటాయి కదా అంటారు వారికి మీ సమా అవి ఎక్కడ పెరిగిపోవండి ఒక అదేంటి గేద అంటారు గేదను బర్రెను అంటారు కదా అది సేమ్ మన మనిషిలాగానే నైన్ మంత్స్ దాని బేబీ బయటకు రావాలంటే మరి అది వచ్చాక అది మనలాగానే అది పెరగాలి పెద్ద కావాలి అది పెరిగి పెద్ద కావాలి కదా అయితే దానికి ఏం చేస్తుంటారంటే వేరే వేరే రకాల ఇవి పెరిగి ఎక్కువైపోతున్నాయి ఎక్కువైపోతున్నాయి అని హాయిగా కట్ చేసుకొని తింటుండ్రు అవి ఏం చేస్తున్నాయంటే మా జనరేషన్ ఆగిపోకూడదని అవి ఎక్కువ కనడం మొదలుపెట్టాయి ఇది దాని నైజం అది కాపాడుకోవాలి దాని జాతి కాపాడుకోవాలి కాబట్టి అది కనాల్సిందే ఎక్కడ ఎక్కువ కావండి ఎక్కడ ఎక్కువగా ఎక్కువ అయినప్పుడు భూమాత ఏం చేయాలో అది తీసేసుకుంటుంది తన దగ్గరికి పాయింట్ అది భూమాత అంటే మనకు అవసరమే మన సబ్జెక్ట్ కాదు మనది ప్రకృతి పరంగా ఏం తినాలో అదే తినాలంటారు తర్వాత ఇంకొకటి నాకు అర్థమైంది ఏంటంటే ఈ మీద పాములున్నాయి జరలు ఉన్నాయి తేలున్నాయి అవన్నీ మనం విషమే అనుకుంటున్నాం వాటి పని అది చేయడానికి ఈ భూమి మీదకి వచ్చింది అవి ఒకసారి మరీ తగ్గిపోయినాయి అనుకోండి ఈ మనిషి జీవితం కూడా అస్తవ్యస్తంగా అయిపోతుంది ఏదే కానీ సృష్టించింది ఎందుకు భూమి మీద బ్యాలెన్స్గా అందరు ఉండాలని కానీ అవిటిని ఉంచకుండా మనం చేస్తున్నాం ఎక్కడ కనిపించింది అనుకోండి దాన్ని ఏమనకుండా ఇది చేస్తే అది వెళ్ళిపోతుంది పాము అట్లా మా దగ్గర ఎన్నో వచ్చాయి మేమేమనలేదు వచ్చిందే కడవడానికి అనుకుంటాం అదే అనుకుంటాము మనం ఇలా అనేసరికి అది డిఫెన్స్ మొదలు అదే మేడం పాము కాబట్టి అది ఇలా బుస కొట్టగానే భయపడతాం మరి అలాగే కోడి మేక చేప ఏడుస్తూ అరుస్తూ పారిపోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి కానీ అది ఎవరికి ఎక్కట్లేదేమో కదా అక్కడనే వస్తుంది అనమాట పాయింట్ అర్థం కావాలి సార్ జస్ట్ కొంచెం పాయింట్ అర్థమైతే డీప్లోకి వెళ్ళిపోతాం మనం అర్థం చేసుకోగలుగుతాం మెయిన్ ఫస్ట్ పాయింట్ అర్థం కానప్పుడు గందరగోళంగా ఉంటుంది మేడం మీరు ఈ వ్యూవర్స్ ఇచ్చే సందేశం ఏమిటి సార్ అందరు ఫస్ట్ షాకారీలుగా మారాలి దాంతో పాటు ధ్యానం చేయాలి దాంతోపాటు పిరమిడ్స్ కూడా కట్టాలి భూమాతను మనం రక్షించుకోవాలి మనతో పాటు భూమాత భూమాతతో పాటు మనము యూనివర్స్ మొత్తం అందరం బాగుండాలి అంతే అంటే ఇప్పుడు మరి ఇప్పుడు ఇవన్నీ వేసినప్పుడు అందరూ శాకాహారులుగా మారినప్పుడు భూమి అంతా అంతా ఎలా ఉంటది మేడం భూమి అంతా స్వర్గం ఎక్కడో లేదు ఇక్కడే ఉంది అన్నట్టుంటారు కొత్త బంగారు లోకం అంటే ఇదే అని అనిపిస్తుంది కొత్త బంగారు లోకం వండర్ఫుల్ మరి అప్పుడు మనకేం వర్క్ ఉండదు కదా మేడం శాకాహారులు అయితే ఇప్పుడు మనకు మనకేం పండ్లు లేవా శాకాహారం మినిమం చేసుకుంటూ ఉండాలి కుటుంబ ధర్మం చేయాలి అన్ని ధర్మాలు నిర్వహించాలి కదా ఇప్పుడు ధ్యానం చెప్పేటోళ్ళు ధ్యానం చెప్పాలి ఇంటర్వ్యూలు చేసేటోళ్ళు ఇంటర్వ్యూలు చేయాలి మా లాగా వచ్చి చెప్పడానికి వీళ్ళ పని వీళ్ళు చేయాలి యాంకరింగ్ కావాలి చెప్పడానికి కావాలి కెమెరామెన్లు కావాలి ఎవ్వరి పనులు వాళ్ళకు ఉండాల్సిందే అవి అలాగే ఉంటాయి ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి భూమి ఉన్నన్ని రోజులు అన్నీ ఉంటాయి ఉంటుంది భూమి మీద మనం రోజులు అలాగే చేస్తూ ఉండాలి మరి మనం ఉంటాం కదా భూమాతను మనం రక్షించుకుంటాం భూమాత మనని రక్షిస్తుంది పాయింట్ మేడం భూమాతను మనం రక్షిస్తే భూమాత మనల్ని మరి భూమాతను మనం రక్షించడమే మన యొక్క ముఖ్య కర్తవ్యం అంతే ఏంటంటే చెట్లు చెట్లను చాలా తీసేసాం అడవులకు అడవులు చెట్లు పెట్టాలి ఫస్ట్ చెట్లు పెడుతుంటే చల్లగా పడుతుంది ఫస్ట్ భూమాత కొంచెం శాంతి ఇస్తుంది అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది అది చెట్ల జంతువులను రక్షించడంతో పాటు చెట్లను కూడా పెంచుతూ ఉండాలి ప్రతి ఒక్కరు పెంచాలి ఇంటికి కొన్ని జంతువులు ఎట్లా పెంచుతున్నారో చెట్లను కూడా పెంచాలి ఇంటికి రెండు చెట్లు ఒకటి నార్త్ ఒకటి ఏదో రోడ్లు రెండు ఉంటే రెండు రోడ్లను రెండు పెట్టామనుకోండి ప్రకృతి కూడా బ్యాలెన్స్గా ఉంటుంది కదా ఆక్సిజన్ కరెక్ట్గా వస్తుంది కదా అంత సిమెంట్ కాంక్రీట్ చేసుకుంటే ఏసీలు పెట్టుకొని కూర్చుంటే ఆ ఏసీ కూడా రేపు పడదు అంటే మనకి అప్పుడు ఎక్కడికి పోతాం మనం ఓకే చాలా కష్టం అవుతుంది అందరు బాగుండాలి సార్ అందరు బాగుండాలంటే దానికి మనం ఏం చేయాలన్న చూసుకోవాలి శాకాహార ర్యాలీలు చాలా మట్టుకు అందరు చేస్తున్నారు ర్యాలీల వల్ల ఇంపాక్ట్ ఏముంటుంది అంటారు ర్యాలీల వలన వాళ్ళ స్లోగన్స్ అందరు చెప్తుంటారు కదా సార్ అవి ఈ సృష్టిలోకి వెళ్ళిపోతుంటాయి అంత ఈ సృష్టి నడిచేది వైబ్రేషన్స్ వాళ్ళనే కదా ఎవరెవరు తీసుకునేదో ఎవరు టైం వస్తుందో వాళ్ళు తీసుకుంటా ఉంటారు తీసుకొని సరే వాళ్ళు ఎందుకు అట్లా పిచ్చోలే రోడ్డు మీద అంతా అరుచుకుంటా ఇంటింటికి వచ్చి చెప్తలేరు కదా అని అనుకొని వాళ్ళు కూడా మారడానికి చాలా అవకాశం ఉంది ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని మనం ఒక్కొక్కరికి చెప్పడం కంటే అలా చేస్తే వందల మంది వింటారు విన్న దాంట్లో వందలకెళ్ళి పదో ఇరవై మంది ఖచ్చితంగా మారుతారు రైట్ మేడం శాకార జగత్తు కావడానికి ఇంకా ఏమేం చేస్తే బాగుంటుంది అంటారు అన్నీ చెయ్యొచ్చండి అన్నీ చెయ్యాలి ఎలా అంటే ఫస్ట్ మనము శాకారం గురించి చెప్పాలి నాన్ వెజ్లో ఏమున్నాయి వెజిటేరియన్ల దీంట్లో ఏమున్నాయి వాళ్ళకు నచ్చ చెప్పాలి ఫస్ట్ ఓకే రెండింటి మద్ద తేడాన్ని చెప్పాలి దీంతో లాభం ఏముంది దాంతో నష్టం ఏముంది అది చెప్పాలి నేను ఒకటే మాట అంటాను సార్ వీళ్ళు చెప్తే వినరు కదా డాక్టర్ దగ్గర పోతాడు అరే నువ్వు ఇది తింటే రేపు సస్తావు రా అని డాక్టర్ అంటే కానీ వీళ్ళు మారరు కదా అలాంటి వాళ్ళకి ఇలానే చెప్పాలి అని అంటాను వండర్ఫుల్ మా వారు డాక్టర్ కాబట్టే నేను అంటాను మా ఇంటికి వచ్చిన అసలు వదలమండి గుడ్డుతో సహా ముందు మార మానాలే అప్పుడే మీరు బాగుపడతారు అని చెప్తాం అద్భుతమైన విషయాలు చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సార్ మీరు ఇంత అవకాశం ఇచ్చినందుకు నా లోపల ఉన్నాయి కొన్ని చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు పిఎంసి ఛానల్కి మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఇదండి ఈనాటి శాకాహారి బిఎ వెజిటేరియన్ విత్ శోభా మేడం గారు విన్నాం కదా శోభా మేడం గారు ఏం చెప్తున్నారు భూమాతను మనం రక్షిస్తే జంతువులను మనం రక్షిస్తే మనల్ని అవి రక్షిస్తాయి అని అంటే ధర్మం రక్షతీ రక్షత అన్నంగా మనం డాక్టర్లు తింటే చేస్తావు మానేస్తేనే బ్రతుకుతావు అని చెప్పేదాకా రాకుండా మనకు మనం మానేసి హాయిగా ఉండాలని కోరుకుంటున్నారు వారు కాబట్టి మిత్రులారా అందరం షాకాలుగా మారి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ అ లాట్ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్కు కు మీ వంతు సహకారాన్ని అందించండి ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్